हाय फ्रेंड्स वेलकम टू एसआर इलेक्ट्रिकल मनम वीडियो लो सीलिंग लो वायर उन्नप्पुडु वाटिनी ए विधंगा वेतुकोवाली अने दानि गुरिंचि वीडियोलो तेलुसुकुन्नामु मनम फाल सीलिंग चेसिनप्पुडु मनम वायरिंग चेसिन तर्वातकि सीलिंग शीट लेकिचिन तर्वातकि मनकि वायर्स एक्कड उन्नायो एंटो तेलियकुंडा उंटुंदि कोंतमंदि पैकि अंटारु कोंतमंदि शीट नुंचि बयटिकि तीसि वदिलिपेडतारु కానీ పెయింటర్లు కొంతమంది ఏం చేస్తారంటే వైర్లు అడ్డం వస్తున్నాయని చెప్పేసి పైకి నెట్టేసి వదిలేస్తారు. అలాంటప్పుడు ఏ వైర్ ఎక్కడ ఉందని తెలుసుకోవటానికి మనము ఇలా చిన్న లైట్ కట్ చేస్తారు కదా, లైట్ కట్ చేసిన దాంట్లో మన ఫోన్ తీసుకొని మన ఫోన్ని హోల్లో పెట్టేసి మనం కట్ చేసినటువంటి లైట్ హోల్లో పెట్టేసి వీడియో తీసుకొని మనము చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాతకి మనం ఒక పైప్ గాని లేదా కర్ర గాని ఏదైనా తీసుకొని ఆ వైర్ ని మనం లాగేసుకొని ఆ పాయింట్ కి ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనకు లైన్ అనేది అవుపిస్తుంది అన్నట్టు. అసలు షీట్ మొత్తం క్లోజ్ చేసిన దానికి మనం ఫోన్ పెట్టి చెక్ చేసిన దానికి ఆ తేడా తెలుస్తుంది మనకి, ఏ వైర్ ఎక్కడ ఉంది అనేది అర్థమవుతుంది. మనకు 90% ప్లాన్ తోనే చేస్తాము, కానీ ఎప్పుడైనా దొరకనప్పుడు మనకు ఆ చుట్టుపక్కలనే ఉంటుంది కానీ ఆ చెయ్యికి అందకపోవటమో ఏదో ఒకటి దొరకనప్పుడు మనము ఇలా ఫోన్తో వీడియో తీసుకొని ఏ పైప్ లైన్ ఎక్కడుంది, ఏ వైర్ ఎక్కడుంది అనేది తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఈ విధంగా హోల్లో మనము వైర్ని లాగేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెండు వైర్లు ఒకే దగ్గర ఉన్నాయి ఫ్లెక్సిబుల్ పైప్తో. ఇలాంటప్పుడు మనము రూఫ్ కోసం లైట్ కోసం వదిలిపెట్టినప్పుడు అటు ఇటు ఇటు అటు వేస్తూ ఉంటారు. అలా వేసినప్పుడు కానీ లేకుంటే మన కేబుల్ దొరకనప్పుడు కానీ ఇలా వీడియో తీసుకుంటే మనకు ఈజీగా వైర్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చూసాం కదా మనం పైప్ లైన్ ఏ విధంగా వేశారు, కేబుల్ ఎక్కడ ఉన్నది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అన్నట్టు. మనకిప్పుడు మామూలుగా ప్యానెల్స్ 6-5 inch ప్యానెల్స్ అయితే చేయి పెట్టి 3 దూరం వరకు మనం వైర్ ఎక్కడున్నా అందుకోవచ్చు. కానీ మనకేం చేస్తామంటే 3 వాట్ కానీ లేకుంటే COB బల్బులు వస్తాయి, ఆ COB వచ్చినప్పుడు చేయి కూడా అందులోకి వెళ్ళదన్నట్టు. మరి 3 వాట్ బల్బులు 1 inch కటింగ్ వచ్చినప్పుడు దొరకకపోతే కంపల్సరీ షీట్ కట్ చేయాల్సి వస్తుంది. అందుకని అలా షీట్ కట్ చేయకుండా మనకి ఆ ప్యానెల్స్ కట్ చేసినప్పుడు ఆ ప్యానెల్స్ నుంచి వెళ్ళి ఫోన్ పెట్టి చెక్ చేస్తే మనకి ఆ దగ్గరలో చుట్టుపక్కలలో ఉంటే అక్కడెక్కడో ఉంటుంది, కాకపోతే ఒక ఫీట్ అర ఫీట్ ఆ దూరంలో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ పెడితే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. అప్పుడు మనం పైప్ ద్వారానో దేని ద్వారానైనా కూడా కేబుల్ని ఆ హోల్లోకి తీసుకోవచ్చు, సీలింగ్ కట్ చేయకుండా ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు. ఇది చాలా సింపుల్ లాజిక్ ఇది. సో అలా చేస్తే మనకి ఏంటంటే షీట్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు, రిస్క్ తప్పుతుంది, చాలా ఈజీగా కేబుల్ని మనం బయటికి తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ అలా దొరకనప్పుడు మనకు ఇంత చూడండి పక్కనే ఉంది స్ప్రింగ్ వేస్తే మనకి ఆ స్ప్రింగ్ కొండి బెండి వేసి వైర్ కోసం తోలాడుతున్నాము. కానీ అదంతా రిస్కీ పని, ఓన్ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. COB అయితే ఓన్లీ చేయి పడుతుంది, ఆ చేయి పట్టినప్పుడు చుట్టుపక్కల తోలాడుతున్నాము. దొరకనప్పుడు ఇదేమో పై నుంచి పైపు, ఇంకా చేయడానికి ఏముండదు. అప్పుడు మనం సీలింగ్ కట్ చేసుకోవాలి, సీలింగ్ కట్ చేసి అప్పుడు కేబుల్ని బయటకు తీసుకోవాలన్నమాట. మన ఫోన్ ద్వారా అయితే ఏంటి ఏంటవుతుందంటే మనకి ఈజీగా ఎక్కడుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి, ఆ వైర్ కేబుల్ అనేది ఎక్కడుంది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి టైంలో కూడా దొరకలేదు అంటే అప్పుడు మనం షీట్ కట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనకి ఈజీగా మనకి మెటీరియల్ వేస్ట్ కాకుండా వర్క్ ఈజీగా అయిపోవాలంటే ఫోన్ వీడియోతో తొందరగా అయిపోతుంది అన్నట్టు.
దొరకనప్పుడు ఇలా షీట్ని కట్ చేసి మొత్తం చెక్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.